హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కదా ఏపీలో పాలిటిక్స్ గురించి, దాని గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కషన్ చేద్దామని చెప్పి మన దగ్గర చరణ్ అయితే వచ్చినాడు. ఇంతకుముందు బిగ్ బాస్ రివ్యూ ఇచ్చినాడు కదా, మీకు తెలుసు కదా, గుర్తుకుంటాడు. అప్పుడు విన్నర్ కూడా గెలిచినాడు, మీకు అందరికి తెలుసు కదా. ఆ విధంగా ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేద్దాము. చాలా మంది పోల్స్ వైసీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందని చెప్పి అయితే వచ్చినాయి పోల్స్. ఎవరు గెలుస్తారో చెప్పండి. గుడ్ మార్నింగ్ నైవోదయం. చెప్పండి, సీరియస్గా తీసుకొద్దండి, జస్ట్ కామెడీగానే. నా ఊహ మేరకు ఈసారి మళ్ళీ జగనన్న ప్రభుత్వమే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగనన్న ప్రభుత్వం రావడానికి ముఖ్య గల కారణాలు ఏంటంటే, జగనన్న పెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు, పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి వసతులు, వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ విద్యా విధానము, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ హాస్టల్లో వాళ్ళకి సౌకర్యాలు కానీ, అవన్నీ ముందు గవర్నమెంట్తో పోలిస్తే ఇప్పుడు చాలా జగనన్న గవర్నమెంట్ డెవలప్ చేసినాడు. అట్లా కాదు చెప్పడం ఏమంటే, అంటే సీట్లు ఎక్కువ వస్తాయా, లేకంటే యావరేజ్ గా గెలుస్తాడా, లేకంటే భారీ మెజారిటీతో గెలుస్తారా, ఎట్లా మీ ఉద్దేశం, ఎట్లా గెలుస్తాడు? ఈసారి గట్టి పోటీ వచ్చింది టీడీపీది, ఏ విధంగా మంచి వాళ్ళకు ఏ విధంగా రావచ్చు సీట్లు, మీ ఎక్స్పెక్టేషన్స్ మనం ప్రిడిక్ట్ చేద్దాం అంతే, నిజాలు అయితే చెప్పలేము. అండ్ కంపేర్ టు 2019లో 151 వైఎస్ఆర్, 23 టీడీపీ వచ్చినాయి కదా. ఇప్పుడైతే జగనన్న ప్రభుత్వం అన్ని సీట్స్తో గెలవకపోయినా 110 to 120 లోపల ఒక 20 సీట్స్ తేడాతో గెలుస్తాడని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే జనాలు కొంతమంది ఒకరు కొందరు మంది ఎంపిక చేస్తారంటే, ఒకసారి జగన్కి ఛాన్స్ ఇచ్చాం కదా, ఒకసారి చంద్రబాబు ఛాన్స్ ఇద్దాం. ఎందుకంటే ముగ్గురు వాళ్ళు కూటమి, ముగ్గురు ఒకటయ్యారు కదా, టీడీపీ, జనసేన, మళ్ళీ వచ్చి బీజేపీ, ముగ్గురు కలిశారు కదా, వాళ్ళు ప్రతిపాదన ఎట్లుంటుందో అని చెప్పి కొంతమంది దిక్కు చేస్తారు. 100 to 99% వృద్ధులు కానీ మహిళలు కానీ, 100 to 99% కాదు, ఒక 70% మెంబర్స్ జగనన్నకి వేస్తారు. ఎందుకంటే ఆ మహిళలకి వాళ్ళకి 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్, వాళ్ళకి ప్రతి సంవత్సరం 18,500 డబ్బులు వేయడం కానీ, వృద్ధులకి పింఛన్ తీసుకునే తాత వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకి పింఛన్ 1వ తేదీనే ఉదయమే వాళ్ళకి అందజేయడం కానీ, ఇలాంటి పథకాల వల్ల జగన్ గారికి వృద్ధుల నుంచి మహిళల నుంచి ఎక్కువ ఓటింగ్ శాతం వచ్చేది చాలా అవకాశాలు ఉన్నాయి. అలా కాదు, ఇప్పుడు సూపర్ సిక్స్ బాగు పెట్టినాడు కదా, దీంట్లో చాలా మంది బెనిఫిట్ అవుతారు అని చెప్పి ఎవరైనా ఓట్లు వేసే అయితే ఉంది కదా. సూపర్ సిక్స్ లో చెప్పినాడు కదా, బస్సులు ఫ్రీ ఆడవాళ్ళకి, 1500 ప్రతి మహిళకి వేస్తానన్నాడు. ఇంకా చెప్పినాడు కదా, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి, గ్రాడ్యుయేట్స్ కి 3000 రూపీస్ అమౌంట్ వేస్తా అని చెప్పినాడు. ఇంకా ఏవేవో ఉన్నాయి పథకాలు, అవి ఒకవేళ గెలుస్తాడా దీనివల్ల ఏమన్నా, లేకంటే ఇంప్లిమెంట్ చేస్తాడా లేదా? అదే అండి, నేనేం చెప్తున్నానంటే, చంద్రబాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అవన్నీ ప్రజలు కంపేర్ చేసుకుంటే ముందు కంటే జగన్ గారికి సీట్లు తగ్గుతాయి. అదే కదా నేను చెప్తున్నా, ఏమంటే ముందు 151 సీట్లతో భారీ మెజార్టీతో జగన్ గారి ప్రభుత్వం ఏర్పడింది, బట్ ఈసారి అయితే జగన్ నా దృష్టి ప్రకారం 99% సీఎం అవుతారు. బట్ కొన్ని సీట్లతో, ఒక ప్రెడిక్షన్, నా ప్రెడిక్షన్ ఏమంటే ఒక 10 to 15 సీట్స్ ఆ మధ్య రేంజ్ ఉంటుంది, ఆ మధ్య రేంజ్లో జగనన్న ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. బాబు గారు పరిపాలన కూడా బాగుంటుంది, నేను కూడా చూసినాను బాబు గారి పథకాలలో, బాబు గారి కాలంలో. ఒకవేళ వాళ్ళు గెలిస్తే అవి సూపర్ సిక్స్ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా? చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే బాబు గారు ముందు చెప్పినప్పుడు 99% చేస్తారు. ఇప్పుడు నాకు జగనన్న గారి ప్రభుత్వంలో నేను కోరుకున్నది ఏమంటే, యువతకి ఎంప్లాయ్మెంట్ లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు కల్పిస్తున్నారు కాబట్టి ఈసారి ఎక్కువ యువత ఓట్లు పడినాయి కాబట్టి బాబు గారు గెలుస్తారనే అవకాశం ఉంది అంటున్నారు. నా ఉద్దేశం ఏమంటే, నేను ఎవరికి చంద్రబాబు గారి పక్షం కాదు, జగన్ గారి పక్షం కూడా కాదు, మనం కూడా అంతే. ఈ యొక్క వీడియో పర్పస్ కూడా అభిమానులు, నేను ఏది గెలుస్తుందని ఎలా చెప్తున్నా అంటే ప్రెడిక్షన్ ప్రజల నాడి ఎట్లుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి దృష్టిస్తే నా ప్రెడిక్షన్ చేస్తున్నా, ఇదే 100% అయితే అవుతుందని చెప్పి నమ్మకం లేదు. బట్ అసలు నమ్మలేము, అసలు ఏం చెప్పలేము. బట్ నేను అనుకున్నా నేను చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణలో మనమంతా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నాం కదా, 99% అసలు కాంగ్రెస్ వస్తుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 50% బీఆర్ఎస్ వస్తుంది అన్నారు, 50% కాంగ్రెస్, ఒక 10 to 20% బీజేపీ వస్తుంది అని చెప్పినారు. బట్ రిజల్ట్ వచ్చేసరికి కాంగ్రెస్ వచ్చేసింది. కాబట్టి మనం ఎగ్జిట్ పోల్స్ మనం ఎప్పటికీ వ్యత్యాసం చూసుకోకూడదండి. దీన్ని బట్టి మనం జస్ట్ ప్రిడిక్ట్ చేద్దాం. జస్ట్ మనం జూన్ 4 ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు ఇంకా 48 hours ఉంది, వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎవరు ఏం చెప్పలేరు. బట్ ప్రెడిక్షన్ ఏంటంటే, ఒక యువతగా మీరు జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు? జగన్ గారు రావాలా, ఇంకా వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా నా మనసులో మాట ఏంటంటే, యువతకి ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ నుంచి విముక్తి చేసి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారని ఎవరు అదే ఆశిస్తారు. నాకు 3 విషయాల్లో గవర్నమెంట్ డెవలప్ చేస్తే మనకు స్టేట్ బాగుపడుతుందండి. 1 ఎడ్యుకేషన్, 2 రైతులు,
పొలం వాళ్ళకి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు సబ్సిడీస్ కానీ అలాంటివి ఇవ్వడం వల్ల. మూడు, ఆరోగ్యం. ఈ మూడు ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో ఆ స్టేటు సుశ్యశ్యామలంగా స్వచ్ఛందంగా ఉంటుంది. ఈ మూడు మన రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఏర్పడినా కూడా ఈ మూడు వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒకవేళ జగన్ గారు గెలిస్తే చెప్పినారు కదా వైజాగ్ నుంచి నేను నా పరిపాలన కొనసాగిస్తానని చెప్పి, అంటే అప్పటికి వైజాగ్ క్యాపిటల్ అవుతుందా? నేను నమ్మకం 100% అండి. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ముందు ఎప్పుడైతే మన ఉమ్మడి రాష్ట్రం ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, అప్పుడు మనకు హైదరాబాద్ కేంద్రంగా ఉండింది. అప్పుడు మనకి అక్కడ ఇండస్ట్రీస్ కానీ ఐటీ కానీ అంతా ఉండింది. మన రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి సిటీ ఒకటి కూడా లేదు. నిజమే, మన రాష్ట్రంలో పెద్ద ఊరు ఒక సిటీ చెప్పుకోదగినది ఏంటంటే విశాఖపట్నం. ఆ విశాఖపట్నంనే మనం అక్కడ కొంచెం డెవలప్మెంట్ చేసామనుకో మనకు ఎప్పటికైనా యూస్ఫుల్ ఉంటుందని చెప్పి జగన్ గారి ఆలోచన కూడా మంచిదే అండి. ఎందుకంటే మన రాష్ట్రం అంత పెద్ద సిటీ లేదు. సిటీ ఉండాలా, వనరు ఉండాలా, వాటర్ సప్లై ఉండాలా. అక్కడ విశాఖపట్నం ఎట్లో అక్కడ కోస్టల్ ఏరియాస్ అవి, నదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ డెవలప్మెంట్ చేసి అక్కడ రాజధాని పెడితే అక్కడ కూడా డెవలప్ అయితే మన రాష్ట్రం అంతా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి జగన్ గారి ఆలోచన అయితే దీన్ని నేను ఏకీభవిస్తాను. అమరావతి ఏమైతుంది, అది అట్లా వదిలేస్తారా? ఐ థింక్ సో దట్ జగన్ గారు మూడు నాలుగు రాజధానులు చేస్తా అంటున్నారు. ఒకటి కర్నూలు, ఇంకోటి అమరావతి, ఇంకోటి వైజాగ్ ఏదో అన్నారు. బట్ మూడు చేయడం వల్ల కూడా కొంచెం బెనిఫిట్ అండి. ఎందుకంటే రాజధాని డెవలప్మెంట్ చేయడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఏరియాలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆ భూములు పెరుగుతాయి, ప్రజలకి కొంచెము డెవలప్మెంట్ అనేది జరుగుతుంది దానివల్ల. సరే, ఇప్పుడు వదిలేద్దాము. ఇప్పుడు జస్ట్ మనం ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం హాట్ టాపిక్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా బిడాపురంలో? అండి 50-50 ఛాన్సెస్ అండి. వంగా గీతా గారు కూడా మంచి మంచి ఒక రాజకీయ నేత. ఇంకోటి ఏంటంటే జగన్ గారు హామీ ఇచ్చారు కదా వంగా గీతాన్ని గెలిపించారంటే డిప్యూటీ సీఎంగా నేను అసెంబ్లీకి పంపిస్తానని చెప్పి, ఈ మాట వల్ల కూడా ఆ నియోజకవర్గం ప్రజలు ఎప్పుడైతే వంగా గీతా గారిని డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తానని చెప్పి జగన్ గారు చెప్పాడు, అప్పుడు వాళ్ళలో మార్పులు జరిగిండొచ్చు అండి. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా పంపిస్తే వాళ్ళ నియోజకవర్గానికి కొంచెం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కదా. వెన్ కంపేర్ టు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్టర్ ద సీఎం. కాబట్టి వంగా గీతా గారు డిప్యూటీ సీఎం అయితే వాళ్ళ నియోజకవర్గానికి డెవలప్మెంట్ ఉందని ఖచ్చితంగా ప్రజల్లో అది కొంచెం మెరుగుపడి ఉంటుంది. కాబట్టి 50-50 ఛాన్సెస్. ఎప్పుడైతే జగన్ గారు అమలు చెప్పారో 50-50, ముందు 70% ఉండేది పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనుకున్నాను కూడా. ఎప్పుడైతే జగన్ గారు ఈ మాట చెప్పారో 50-50 ఛాన్సెస్. అది అంటే వాళ్ళు కూడా ప్రతిసారి ఎవరినో ఒకరిని కొత్తగా గెలిపించాలని పవన్ కళ్యాణ్ గారే గెలిచాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చివరిసారి కూడా ఓడిపోయారు పాపం, ఈసారి కూడా గెలిచాలి. అసెంబ్లీకి పోతే ఆయన ప్రజల కష్టాలు, ఆయన పాలన ఎట్లుంటుంది నేను కూడా ఒకసారి చూడాలని అనుకుంటున్నాను. కాబట్టి ఆలోచిస్తారు, కాబట్టి ఈసారి ఛాన్స్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారే గెలిచాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఛాన్స్ వస్తుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన ప్రిడిక్షన్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పాలన ఎట్లుంది ఇప్పుడు జగన్ గారి పాలన సీఎం గా చూసాం. ఎమ్మెల్యేగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ సార్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. ఒకసారి అసెంబ్లీకి పోతే ఎలా మాట్లాడతాడు, మన ప్రజల కష్టాలు ఎలా వివరిస్తాడు అని అనే వాటి మీద మనకి కొంచెం అవగాహన కలుగుతుంది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గెలిచాలని చెప్పి నేను అనుకుంటాను. అండి, ఈ వీడియో అంతటితో ముగిద్దాము. ఈ వీడియోలో మనము ఏ పార్టీకి సంబంధించిన ఎవరికి మేము సపోర్ట్ గా ఎవరికి లేదండి. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, మా యూట్యూబ్ మా ఫ్రెండ్ మా మిత్రుడు యూట్యూబ్ ఛానల్లో అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ ఏది గెలుస్తుంది దీని మీద ప్రెడిక్షన్ ఒక వీడియో చేయండి అని వాళ్ళ కోరిక మేరకు మేము ఈ వీడియో చేస్తున్నాం అండి. అంతే.